పనికొస్తున్న ఈ తెలంగాణ దేవుడు నాకు హరీష్ వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పి ఈ క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ మీరు చేయాలనగానే చాలా ఆలోచనలు పడ్డాను. ఎందుకంటే చేయాలా లేదా అని కాదు, చేయగలను ఈ క్యారెక్టర్ని న్యాయం చేయగలను లేదో అని. ఎందుకంటే అటువంటి అద్భుతమైన క్యారెక్టర్, ఒక మహానుభావుడి క్యారెక్టరు, ఒక తెలంగాణ దేవుడి క్యారెక్టరు, అటువంటి క్యారెక్టర్ నేను న్యాయం చేయగలనా లేదా అని ఆలోచించి 2 డేస్ తర్వాత ధైర్యం తెచ్చుకొని డెఫినెట్గా ఇటువంటి చేయాలి, మిస్ అయితే మిస్ అయిపోతుంది, ఒక అదృష్టంగా భావిస్తే ఇటువంటి క్యారెక్టర్ నాకు రావడం, అలాగే చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్, అలాగే సబ్జెక్ట్ కూడా చాలా ఎమోషన్స్ సెంటిమెంట్స్తో కూడుకున్న సబ్జెక్ట్. అప్పటి వరకు నాకు కూడా తెలంగాణ అంత ముందు పీరియడ్ ఎలా ఉంది, ఏంటి, అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది, ఇవన్నీ నాకు జనరల్గా తెలియదు. బట్ ఎప్పుడైతే హరీష్ వచ్చి చెప్పాడో, 3 అవర్స్ నెరేషన్ చేశాడో, నిజంగా నేను చాలా ఫీల్ అయ్యాను. అందుకే ఈ సినిమా నాకు రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి క్యారెక్టర్ మళ్ళీ లైఫ్లో నేను చేయగలనో లేదో నాకు తెలియదు. సో హరీష్ నిజంగా ఎప్పటి నుంచో ఈ సబ్జెక్ట్ మీద కూర్చొని తిరుగుతూ అటు తిరుగుతూ గమ్మం వెళ్ళి అక్కడ ఒక 2 నెలలు ఉండి వేరే చాట వెళ్ళి దాని మీద కూర్చొని అదే సబ్జెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ చేయాలి. శ్రీకాంత్ గారు ఎంత ఆర్టిస్ట్ ప్యాడింగ్స్, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా తీర్చిదిద్దాడు ఆయన. డైలాగ్స్ దగ్గర నుంచి అలాగే సాంగ్స్ కూడా అద్భుతంగా రాయించుకున్నారు, కష్టపడ్డారు, ఎక్కడ వెనకాలలేదు. ఇంత ఉన్న దీని అంతటికీ మెయిన్ కావాల్సింది ప్రొడ్యూసర్ మహమ్మద్ జాకీర్ ఉస్మాన్. ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాడే ప్రొడ్యూసర్గా డబ్బులు తీసుకొచ్చి పడేస్తాం కాదు, ఆయనకి ఈ సినిమా మీద ఎంత గ్రిప్ ఉందో, ఈ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉందో ఆయన మాటలో నేను ఏంటంటే వదిలేస్తే ఆయన కూడా డైరెక్షన్ చేయగలడు అనేంత సబ్జెక్టు ఆయన దగ్గర ఉంది. డెఫినెట్గా దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను. ప్రమాణ స్వీకారం ఒక సీన్ చేస్తంటే అది ఎక్కడో చిన్న ప్రోటోకాల్ ఎక్కడో మిస్ అయ్యింది అనే టైంలో ఆ సీను ఒక ఫుల్ డే చేసాం అందరం. ఎంత ఖర్చు అయిందంటే మొత్తం సీన్ రీషూట్ చేయించారు. ఎక్కడ చిన్న మిస్టేక్, అంత పర్టికులర్గా చూసే ప్రొడ్యూసర్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఆయనకి తెలుగు రాకపోయినా ప్రతీదీ కూడా ఆయన వెళ్ళి ఈవినింగ్ వెళ్ళి చూసుకుని డైరెక్టర్తో డిస్కస్ చేసేవారు. సో తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్గా వెల్కమ్ సార్, అట్లీ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో నైస్, మంచి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అలాగే వాళ్ళ అబ్బాయి జిసాన్, ఆల్ ద బెస్ట్. ఒక యంగ్స్టర్ ఒక ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, డెఫినెట్గా జిసాన్ కూడా ఒక మంచి పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా అతను కోరుకుంటున్నాను. ఈజ్ మై బ్రదర్, ఆల్ ద బెస్ట్ జిసాన్. డూ కష్టపడు, హార్డ్ వర్క్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు హీరో మన నందన్ రాజ్, అన్ని సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ రాశారు. ఎందుకంటే ఒక సాంగ్కి ఒక సాంగ్కి పోటీ పడుతూ ఏ సాంగ్ విన్నా సరే నేను ఎన్ని ఇప్పుడు చాలా 100 సార్లు వినేసి ఉంటాను ఈ సాంగ్స్. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, వచ్చేసినాయి, ఈ సాంగులు వెళ్తే చాలా ఇదిగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది నాకు డెఫినెట్గా నేను నమ్మగలను. సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్. థ్యాంక్ యూ నందన్ రాజ్, మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు మీరు, థ్యాంక్ యూ. అలాగే సంగీత తనే చెప్పేసింది మొత్తం మేము సినిమాలు చేసామని. సో మేమంతా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ఎందుకంటే మా మిస్సెస్ వీళ్ళందరూ ఫ్రెండ్స్, అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. అలాగే వెంకట్, దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళకి మంచి పేరు వస్తుంది ఈ సినిమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నాం ఈ సినిమాని మేము, ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు. పర్ఫార్మెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి చేస్తున్నాం. చూద్దాం ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఎవరికి ఎవరు కనెక్ట్ అవుతారో అసలు.